స్ మహారాజ రవితేజ నటించిన ధమాక చిత్రం క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ ఇరవై మూడున రిలీజ్ కానుంది క్రాక్ సినిమా తర్వాత మళ్లీ సరైన హిట్ ను అందుకోలేకపోయాడు రవితేజ కిలాడీ మూవీ ఫ్లాప్ అయింది రామారావు ఆన్ డ్యూటీ డిడాస్టర్ అయింది దాంతో ధమాక చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రవితేజ అయితే ధమాక చిత్రానికి కాలం కలిసొచ్చిందంటున్నారు సినీ క్రిటిక్స్ కాలమంటే ఇంకేదో కాదండోయ్ రన్ టైమ్ రీసెంట్ గా హిట్ అయిన చిత్రాల ని చూస్తుంటే రన్ టైం తక్కువగా ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు భ్రమరథం పడుతున్నారని తెలుస్తోంది ఈ హిట్ ఫార్ములాని ధమాకా మూవీ మేకర్స్ బాగా ఫాలో అయ్యారట ధమాకా సెన్సార్ తర్వాత రన్ టైం నూట ముప్పై ఎనిమిది నిమిషాలుగా కన్ఫర్మ్ అయింది అంటే రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు మాత్రమే ఇలా రన్ టైం తక్కువగా ఉండటం వల్ల స్క్రీన్ప్లే క్రిస్పీగా ఉంటుందని ప్రేక్షకులకు ఏమాత్రం బోరు కలగదని చెబుతున్నారు సాగతీత సన్నివేశాలను ఫైనల్ ఎడిటింగ్ లో కట్ చేశారట దాంతో దమాకా సినిమా రన్ మంచి ఫాస్ట్ గా ఉందని టాక్ యాక్షన్ సీన్స్ ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని నిర్మాతలు చెబుతున్నారు క్యూట్ బ్యూటీ శ్రీలీల అందచందాలు మరో ఎస్సెట్ అని అంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ధమాక సినిమా కోసం రవితేజ రెండు వారాల పాటు ప్రమోషన్లో పాల్గొంటున్నాడు అంటే దమాకా హిట్ తన కెరియర్ కి ఎంత అవసరమో రవితేజ బాగానే గుర్తించాడన్నమాట